పదో వార్డులో చేనేత వర్గానికి చెందిన పట్టణ నేతలు వైసీపీ అభ్యర్థి గరిసపాటి లక్ష్మీదేవి తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. సుబ్బరెడ్డి కొట్టాలతో పాటు చేనేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారు ప్రచారం నిర్వహించారు. చేనేత నాయకులు పట్టుపొగల పుల్లయ్య, మాజీ కౌన్సిలర్ పట్టుపొగల నాగేశ్వరరావు, గంజిగుంట ఆంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పాణ్యం సావిత్రమ్మ, బండారు సత్యనారాయణ, వంకం ప్రసాద్ నాగరాజు, పల్లా శంకరనారాయణ, బడిగుంజల వెంకట సుబ్బయ్య, మోత్కూరు సుబ్బరావు, చోడం నాగరాజు తదితరులు ఇంటింటికి వెళ్లి వైసీపీ అభ్యర్థి గరిసపాటి లక్ష్మీదేవికి ఓటు వేయాలని చేనేత నాయకులు కోరారు. తనను గెలిపిస్తే మరింత ప్రజాసేవ చేస్తారని కౌన్సిల్ అభ్యర్థి గరిసపాటి లక్ష్మీదేవి విజ్ఞప్తి చేశారు. గతంలో కౌన్సిలర్గా ధైర్యంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్లిన గరిసపాటి లక్ష్మీదేవిని ఆదరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పాణ్యం సావిత్రమ్మ ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికుల గురించి ఎక్కువ ఆలోచన చేసి చేనేత కార్మికులు కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ప్రతి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టడం జరుగుతోంది. అట్లాగే చేనేత మగ్గం అనే ప్రతి మగ్గం ఉన్నవారికి 24,000 రూపాయలు సంవత్సరానికి ఒకే తూరి, అందులో ఒకతో 4 తూర్లు 3 తూర్లు కంతులు కాదు, ఒకే తూరి కూడా మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది కాకుండా 45-50 ఏళ్ళకు 18,500 డబ్బులు శాంక్షన్ చేయించినాడు. చేయూత, అమ్మఒడి, ఇలా ఎన్నో పథకాలు అసలు లబ్ధి పొందిన వాళ్ళకి కూడా బతికి ఉండదు. కానీ అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ బాధ్యతాయుతంగా వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా పరిపాలన చేస్తున్నాడు. ఎంతో చాలా సంతోషకరమైన విషయం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ప్రతి వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని, గెలిపించాలని, అట్లాగే ఈ వార్డులో గరిసపాటి లక్ష్మీదేవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు, ఆమెను అఖండమైన మెజార్టీతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపించాలని వారికి మనసారా ప్రార్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ 10వ వార్డు గరిసపాటి లక్ష్మీదేవి గారిని ఈ వార్డు కౌన్సిలర్గా నిలబడడం జరిగింది. మీరందరూ ఈ వార్డు అందరూ వేసి ఓట్లు వేసి గెలిపిస్తే ఆమె అందుబాటులో 24 గంటలు కూడా పనిచేస్తుంది. ఆమె ఎవరికి భయపడకుండా ఏ టైంలైనా సరే మీకు వచ్చి సహకరిస్తుందని చెప్పేసి ఈ వార్డు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. ఈ 10వ వార్డులో అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అలాగే ఇక్కడ తోటవీర చేతులు ఎక్కువ మంది ఉండడం చేత మన పట్టుబొగుల పుల్లయ్యన్న ఈ తోటవీర చేతులకు పెద్ద దిక్కుగా ఉండి మనసుని నేను పిలుచుకొని నిన్న ఇంటి దగ్గరికి పోతే ఆయన వెంటనే నాకు స్పందించి, అమ్మ నీకు వచ్చి నేను ఆ వార్డులో మా కులస్తులందరి ఓట్లు నీకు వేయిస్తానడం నాకు చాలా ఆనందము. అలాగే ఆయన మనకు ఈరోజు గవర్నమెంట్ ఏ పథకాలు అయితే అందుతున్నాయో అవన్నీ మీడియా ద్వారా మగ్గం డబ్బులు కానీ, చేయూత కానీ, అలాగే ఇంటి స్థలాలు కానీ, అలాగే ఈ జగనన్న గవర్నమెంట్లో మున్సిపాలిటీ ఓట్లు, జెడ్పీటీసీ సర్పంచ్ ఓట్లు ఏమి రాకతలికే ముఖ్యమంత్రిగా ఆయన నవరత్నాలతో పాదయాత్రలో ఏమైతే ఇచ్చినాడో అవన్నీ నెరవేర్చినాడు. కాబట్టే ఈరోజు మేము ఓటు అభ్యర్థించడానికి సులభదాయమైనదని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే ఈ పథకాలు అందిన వాళ్ళంతా తప్పనిసరిగా ప్రథమ ఓటు కాబట్టి వేయడానికి సిద్ధపడి ప్రజలు మమ్మల్ని ఎంతగానో చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు.